అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని పురస్కరించుకుని డోన్ పట్నంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి శాదికానా నుండి పట్నం గుండా నియోజకవర్గానికి చెందిన వికలాంగులు ర్యాలీలో డోన్ టీడీపీ ఇన్ఛార్జ్ ధర్మవరం సుబ్బారెడ్డి వికలాంగులకు సంఘీభావం తెలిపారు. అనంతరం వికలాంగుల నియోజకవర్గ కోఆర్డినేటర్ సెక్రటరీ ఎం శివప్రసాద్ మాట్లాడుతూ సమాజంలో ఉన్న ఆటో డ్రైవర్లకు 45 సంవత్సరాలు నిండిన వారికి కాపు నిస్తం ఇలా అనేక రకాల పథకాలతో రెండు చేతులు ఉండి జీవనం సాగిస్తున్న వారికి ప్రభుత్వం ఎంతో తోడ్పాటిస్తుందని కానీ వికలాంగులైన తమకు 3000 రూపాయలు పింఛనిస్తుందని ఇప్పుడున్న పరిస్థితుల్లో అవి తమకు ఏమాత్రం చాలడం లేదని ఇకనైనా ప్రభుత్వం డోన్ నియోజకవర్గంలోని వికలాంగులైన ప్రతి ఒక్కరికి ఇంటి స్థలం మంజూరు చేసి అలాగే ఇంటిని నిర్మించాలని 10000 రూపాయల పింఛన్లు తక్షణం మంజూరు చేయాలని తెలిపారు. ఈ పొద్దు వరకు మన ఆంధ్రప్రదేశ్ లో 2016 వికలాంగుల హక్కుల చట్టం అన్నది ఇంకా అమల్లోకి నోచుకోకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయము. అందులో భాగంగానే మాకు విద్య, వైద్య, ఆరోగ్య అలాగే ఉపాధి రంగాలలో ఎన్నో అవకాశాలు ఉన్నాయి. మనకు 2016 వికలాంగుల హక్కుల చట్టంలో 102 సెక్షన్లు, 17 అధ్యాయాలు ఉన్నాయి. ఈ చట్టంలో ముఖ్యంగా మాకు రావాల్సిన హక్కులు ఎన్నో ఉన్నాయి. వీటిని కల్పించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మాకు ఇంకా వాళ్ళు తక్షణమే ఈ యొక్క చట్టాన్ని అమలు చేసి మాకు న్యాయం చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతగానో ఉన్నది. ఈరోజు పల్లవి మండల వికలాంగుల సమాఖ్య, విశ్వక్రాంతి వికలాంగుల సమాఖ్య గౌరవాధ్యక్షులు సోమన్న గారు ఉన్నారు, ఉదయభాస్కర్ గారు ఉన్నారు, అలాగే సంజీవులు గారు ఉన్నారు. ఈ సమాఖ్యల అధ్యక్షుల ఆధ్వర్యంలో మేము పోరాటం చేస్తూ ఉన్నాం. ఈ సేక్రెడ్ స్వచ్ఛంద సేవా సంస్థ యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. మా డైరెక్టర్ గారు తిప్పన్న సార్ గారు ఈరోజు కర్నూలు